నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలన్నా సైకిల్ గుర్తుకే ఓటేయాలని ప్రజలను ఆయన కోరారు. రాబోయే ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా అత్తిలి గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అత్తిలి గ్రామంలో గత 4.5 సంవత్సరాల్లోనూ కూడా జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, దాదాపు 80 కోట్ల రూపాయలతో ఈ గ్రామాన్ని అన్ని విధాలుగానూ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెద్దపేట వేయడం జరిగింది. ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ఫైర్ పోలీస్ స్టేషన్ కానీ, ఫైర్ స్టేషన్ కానీ, లైబ్రరీ కానీ, అదేవిధంగా వ్యవసాయ అధికార బిల్డింగ్ కానీ, పశువుల హాస్పిటల్ కానీ, అలాగే పంచాయతీ భవనం కానీ, ఈరోజు జూనియర్ కాలేజ్ భవనాలు కానీ, గర్ల్స్ హై స్కూల్ భవనాలు కానీ, ఇటువంటివన్నీ కూడా ఈరోజు కొన్ని కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తయినాయి. అదేవిధంగా పిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా, పిహెచ్సిని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకే 5 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడం ఈరోజు గతంలో ఎన్నడూ జరగలేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరూ కూడా